ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సమావేశం రోటరీ కమ్యూనిటీ హాల్ నర్సరావుపేటలో జరిగింది. ఈ సమావేశంలో డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు పలు తీర్మానాలు చేయటమైంది. మరియు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక కూడా జరిగింది. కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ రాయల శ్రీనివాసరావు, వాగ్దేవి డిగ్రీ కాలేజ్ సెక్రటరీ ప్రగడ రాజశేఖర్, మంగళగిరి ట్రెజరర్ మైనేడి శ్రీనివాసరావు, విక్టరీ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ డి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, చిలకలూరిపేట గౌరవ అధ్యక్షులుగా వివి ప్రసాద్ నియమితులయ్యారు. వీరికి అన్ని కళాశాలల యాజమాన్యం అభినందనలు తెలియజేసింది. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సమావేశం నర్సరావుపేటలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, వివిధ కళాశాలల యజమానులందరికీ కూడా మా నర్సరావుపేట కాలేజీల అసోసియేషన్ తరఫున వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలన్నీ కూడా ఈరోజు సమావేశమై మరి ఈరోజు దానికి కూడా ఒక అసోసియేషన్ కమిటీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు మా నాగార్జున యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాల యాజమాన్యాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే మరి రాష్ట్ర కార్యవర్గం అయినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు గుండారెడ్డి గారికి, సెక్రటరీ మరి రమణాజీ గారికి, మిగతా అందరికీ, అలానే మా ఏపీజేఎంఏ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా అందరికీ కూడా యాజమాన్య మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి డిగ్రీ కళాశాలలు ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరి రాష్ట్ర నాయకత్వం ఎలాగైతే పోరాడుతుందో వారికి అనుకూలంగా మరి మేము కూడా నాగార్జున యూనివర్సిటీ తరఫున వారికి మద్దతుగా నిలబడి ఆ సమస్యల మీద పోరాడి మరి ఆ సమస్యలను సాధించుకునే విధంగా మేము కూడా చేయూతను అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నర్సరావుపేటలో మేము ఏర్పాటు చేయటం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముందుగా ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను, నా పేరు కనుమర్ల గుండారెడ్డి. సో మేము గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వంతో పోరాడి వాటన్నిటితో ప్రయత్నం చేసి ఈరోజు మళ్ళీ ఉన్నటువంటి సమస్యల్ని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంతో పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. సో రాష్ట్రంలో దాదాపు ఒక 1188 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు అవలంబించినటువంటి విధానాల వల్ల కాలేజీలన్నీ కూడా నష్టపోయి దాదాపు 50% అడ్మిషన్ రేషియో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో వాటన్నిటిని కూడా గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా పునరుద్ధరించాలని చెప్పి మా రాష్ట్రంలోని కాలేజీలన్నీ కూడా ఈరోజు అన్ని జిల్లాల్లోనూ అన్ని యూనివర్సిటీ పరిధిలో మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకున్నటువంటి సమస్యల్ని తొలగించుకో విధంగా చేస్తున్నాం. అదేవిధంగా ఈ సభ సందర్భంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి మేము లాంగ్ లీజ్ కావాలి, లాంగ్ లీజ్ని ప్రవేశపెట్టండి, మాకు ఉన్న డిగ్రీ కాలేజీలన్నీ కూడా ఎవరు ఏ అసోసియేషన్ చేయకుండా మేము తిరిగి మా కాలేజీలని, పేరెంట్స్ని, తల్లిదండ్రులని ఇలాంటి నష్టం జరుగుతూ ఉంది, దీన్ని మీరు మనం ప్రభుత్వం మారితే తప్ప రాదని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ విధంగానే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. కనుక ఈ ప్రభుత్వం మాకున్నటువంటి సమస్యలన్నింటిని కూడా తొలగించి భవిష్యత్తులో డిగ్రీ కాలేజెస్ గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఉండాలని, అలాగే 2019కి ముందు ట్యూషన్ ఫీజు ప్రిన్సిపల్ అకౌంట్లో పడేది, అలాగే కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ ఉండేవి, ఇవన్నీ కూడా పునరుద్ధరించితే కనుక ఖచ్చితంగా డిగ్రీలో ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ జిఆర్ఈ రేషియో పెరగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎన్ఈపి తీసుకొచ్చారు. ఇవన్నీ జరగాలంటే, ఇవి జరిగినట్లయితే మేము ప్రభుత్వానికి, ప్రభుత్వం యొక్క లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని దానికి మేము తోడుంటామని చెప్పేసి తెలియజేస్తూ, సో మీడియాకి, మిత్రులకు అందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.